మేము నూతనంగా ప్రారంభించిన జేవీఆర్ షాపింగ్ మాల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ, మిత్రులకి, బంధువులకి, మమ్మల్ని అభిమానించే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనసూయ ఆర్ట్స్ పతాకంపై పగడాల శ్యామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న స్ట్రీట్ డాగ్స్ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా 24 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేసి మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా 49వ వార్డు కార్పొరేషన్ ఇన్ఛార్జి వంగవాసి రంగ, వైసీపీ సిటీ కమిటీ మెంబర్ మద్ది జయకృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. స్ట్రీట్ డాగ్స్ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. శ్యామ్ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి గొప్ప సినిమాలు తీసి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ సభ్యులు, సినిమాలో నటించిన సూర్యన్, ఆర్యన్, లాస్య, చైతన్య, చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు సినిమా ఒక ప్రపంచంలో మనకి తక్కువ ఖర్చుతో ఆనందాన్ని చేసే సినిమా. మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్నున్నా కూడా ఆ సినిమాకి వెళ్ళామంటే ఒక మనసు రిలీఫ్. అంటే తక్కువ ఖర్చు, మనం ఇచ్చేది 150 రూపాయలే, కానీ ఆనందాన్ని ఇచ్చేది చాలా ఎక్కువ. అదే ఆనందం లేకుండా హాస్పిటల్కి పోతే ఓ 10, 20, 30 బిల్ అవుతుంది. అలాంటి సినిమా ప్రపంచం ఈరోజు చాలా ఎదుగుతుంది. ఒకప్పుడు ప్రేక్షకులు పెద్ద సినిమాలు చూసేవాళ్ళు, ఈరోజు చిన్న సినిమాలు ఆదరించడం వల్ల కొన్ని వేల మందికి ఉపాధి, కొన్ని పెద్ద ఆర్టిస్టులు రావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరులో అనేక సినిమా షూలు జరుగుతున్నాయి. సుమారు మొన్నటిదాకా 13, నిన్న లెక్కేసి 21 సినిమా షూలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం అనేది చిన్న సినిమాలకి ఒక అదృష్టం. అంటే ఇంత మునుపు మనం ఒక సినిమా తీస్తే దానికి గ్యారంటీ లేదు, కానీ ఈరోజు తను పెట్టిన డబ్బు వచ్చే విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు సాయి ప్రొడక్షన్స్, దాని మీద సాయి గారు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఈ మధ్యనే ఒక సినిమా మనం స్టార్ట్ చేశాము. ఆ సినిమాకి అందరం కూడా కలిసి శ్రావణి మోహన్ గారు, శివకుమార్ గారు వీరందరూ కూడా దాంట్లో హీరో గారు. తర్వాత ఇంకో కొత్త విషయం ఏంటంటే, తను ఒక ఆశయం, తను ఒక వ్యాపారం చేస్తున్నా కూడా ఒక సినిమా ప్రపంచం ఒక సినిమాని తీయాలి అనే భావంతో శ్యామ్ పగడాల, తను, వారి మిస్సెస్ జ్యోతి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. వాళ్ళ ఆశయాలు కూడా విని నేను, ఏందమ్మా మీరు మీ హస్బెండ్ని సపోర్ట్ చేస్తామని అడిగాను నేను. కానీ వాళ్ళు ఆలోచనలు ఉన్న తర్వాత తప్పకుండా సాయిని పిలిచి ఇది మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన ఆశయము తనేం ఆశించట్లేదు. సమాజంలో చిన్నపిల్లలు ఊరి నుంచి వచ్చి ఒక సిటీకి వచ్చి ఎలా దాన్ని చెడిపోవటం ఎలా జరగటం అనేది ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్యామ్ గారు స్ట్రీట్ డాగ్స్ ఈరోజు రోజు రిలీజ్ చేశాము. దాని మీద ఈ సినిమా తీయడం జరిగింది, కొద్ది భాగం పూర్తయింది. కాబట్టి దాంట్లో అతను కమర్షియల్ కాదు, తన సొంత డబ్బుతో పెట్టుకొని అతను ఒక డైరెక్టర్, ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా, దాని ఆశయంతో ఆ సినిమా తీసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతోటే తన సొంత డబ్బుతో తీస్తున్నాడు. నిజంగా అటువంటి ఆలోచన ఈరోజు ఎన్నో అలవాట్లే, కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, చిన్నపిల్లలు ఈ విధంగా చెడిపోతున్నారు, వాళ్ళని కొంచెం మరి బాగుపరచే, దీనివలన ఒకరిద్దరు మారితే నా జీవితం ధన్యమనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగింది. కొంత భాగం పూర్తింది కాబట్టి శ్యామ్ గారికి, జ్యోతి గారికి నిజంగా నేను వాళ్ళు అభినందిస్తూ, తప్పకుండా మా 25 కళాసంఘాలు, సాయి ప్రొడక్షన్స్, ఇంకా నెల్లూరులో ఏం జరిగినా కూడా సాయి ప్రొడక్షన్స్ మీద జరుగుతుంది. మా సుమూర్త ప్రొడక్షన్స్ మీద జరుగుతాయి. కాబట్టి ఏదున్నా కూడా మా 25 సంఘాలకు వచ్చినా కూడా మేము సుమూర్త సాయి గారికే ఒప్పజెప్తాము. కాబట్టి ఈరోజు వాళ్ళ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సినిమా వాళ్ళ ఆశయాలతో తీసుకుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ సినిమాను చూసి ఆదరించి దాన్ని మీరు సక్సెస్ చేయాలని కోరుకున్నాను. ఈ సినిమా అతనికి కానీ డబ్బులు వచ్చినప్పుడు మరిన్ని మెసేజ్లు ఇవ్వడానికి ఆశపడడం కాబట్టి ఇటువంటి సినిమాల్ని
మీరు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటూ నేను శ్యామ్ గారికి ఆల్ ది బెస్ట్ జ్యోతి గారికి చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా మీ సపోర్ట్ అని చెప్పి తెలుసుకుంటూ మా కార్పొరేటర్ గారు రంగా గారు కూడా వచ్చారు అలాగే మా 20 సంఘాల కన్వీనర్ అన్నారెడ్డి గారు మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి వారి ఆశయాన్ని తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేసి ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా 24 కళా సంఘాల అధ్యక్షులైన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది స్ట్రీట్ డాగ్స్ అనే పేరు మీద ఈ సినిమాని తీస్తుండగా ఈ టైటిల్ని కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఈ సినిమా చేయాలకు ముందు ఈ సినిమా అనుకోకముందు మేము వేరే ప్రాజెక్ట్స్ అయితే ట్రై చేసాం చాలా వరకు కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఫస్ట్ అడిగేది మీరేం చేశారు అని అడుగుతూ ఉన్నారు సో మా ఓన్గా ఫస్ట్ మా సొంతగా మేము ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యి మా ఓన్ ప్రొడక్షన్లో నేనే స్వీయ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమా చేయడం జరుగుతుంది ఏప్రిల్ నాటికి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచన ఉంది మీరు అందరూ ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తారని ఇందాక మా వారు చెప్పారు కదా ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ ఏం చేశారు అని అడుగుతున్నారు అని 13 ఇయర్స్ నుంచి ఈ ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది ఆటపోట్లు అయితే తగులుతూనే ఉన్నాయి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మేమే తీయాలి ఉన్న అమౌంట్ కూడా చాలా వరకు పోగొట్టుకున్నాం మేము కానీ మాకు అమరావతి సార్ ఏంటంటే మాకు దేవుళ్ళ కనిపించాడు అంటే వెళ్ళి అడగంగానే ఎవరు హెల్ప్ చేయరు ఈ రోజుల్లో కానీ నిన్న మేము ఊరికే అట్ట వెళ్ళి అడగంగానే మేము చేస్తామమ్మా అని సపోర్ట్ చేస్తామని ఇంత సపోర్ట్ మాకైతే అందించినందుకైతే నిన్ను చాలా ధన్యవాదాలు అయితే ఆయనకి తెలుపుకుంటున్నాను పిలిస్తే వచ్చిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ అయితే చేయండి మా కస్టమర్లకు చందన బ్రదర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి మా కస్టమర్ దేవుళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం